Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేనకు టీడీపీ జలక్యవ్వనుందా? రాజకీయ వ్యూహకర్తల అంచనా ఇదే. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు, ఆయనకు రాజకీయ చాణుక్యుడిగా పేరు. తాజాగా చంద్రబాబు నిర్వహిస్తున్న జిల్లా పర్యటనతో పొత్తులపై ఆ పార్టీ ఆలోచన తీరు మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటనలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ స్పందన చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఆలోచన తీరులో మార్పు వచ్చిందంటున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతిరోజు నాయకులు కార్యకర్తలు చంద్రబాబును కలుస్తున్నారు. జనసేనతో పొత్తు వద్దని, అధికార పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని, సొంతంగా పోటీ చేద్దామని చెబుతున్నారు. జనసేన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని కొన్ని గొంతెమ్మ కోరికలు కోరుతుండటంతో చంద్రబాబు పునరాలోచనలు పడ్డారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. జనసేనకు 75 సీట్లు ఇవ్వాలని, అలాగే అధికారాన్ని పంచుకోవాలని, వీలైతే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఎంపిక చేయాలని కాపు నేతలు కోరుతున్నారు. జనసేనతో పొత్తు వల్ల కాపులు ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి దగ్గరవుతారో తెలియదు గాని, బీసీలు దూరమయ్యే పరిస్థితి ఉందని సీనియర్ రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు. పొత్తుల పేరుతో 50 సీట్ల వరకు త్యాగం చేస్తే మొదటికే మోసం వస్తుందని తెలుగుదేశం నేతలు అంటున్నారు. అంతేకాకుండా సీట్ల కోసం జనసేన నేతలు బేరాలు, పవర్ షేరింగ్ లాంటివన్నీ ఒప్పుకుంటే కొత్త సమస్యలు తలెత్తుతాయంటున్నారు. తెలుగుదేశం కూడా అంత సులువుగా జనసేన ప్రతిపాదనకు అంగీకరించే అవకాశం కనిపించడం లేదని భావిస్తున్నారు. చంద్రబాబు జిల్లా పర్యటన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆలోచన తీరులో మార్పు వచ్చిందని, ఇప్పటికీ రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీయేనని, ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామంటూ పార్టీ నేతలు చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఎన్ని పార్టీలు పోటీలో ఉన్నా ప్రజలు టీడీపీని గెలిపిస్తారు కాబట్టి వేరే ఆలోచన చేయవద్దంటున్నారు. దీంతో ఈ విషయంలో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.